డీటెయిల్స్ చూస్తే తెలుగు మహిళా ముఖ్యమంత్రిని చూడాలనుకుంటున్నాను అంటూ ట్వీట్ చేసి వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ సంచలనం రేపారు. ఆయన చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. సొంత పార్టీ వైసీపీలో కూడా కాకరేపుతోంది. అసలు ఆయన చేసిన ట్వీట్ ఏంటంటే, బూజు పట్టిన సాంప్రదాయాలకు తెరదించుతూ మగ ఆఫీసర్స్ ఆడవారి ఆర్డర్లను తీసుకోరు అనే ప్రభుత్వ వాదనను పక్కన పెట్టి కొత్త శకానికి సుప్రీంకోర్టు నాంది పలికింది. ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు ఆడవారికి సమాన ఆస్తి హక్కులు కల్పించి మన తెలుగు కుటుంబాల ఉదారతను ప్రపంచానికి తెలియజేశారు. అదే స్ఫూర్తితో మన తెలుగువారు కూడా మన ఆడపడుచులను గౌరవిస్తూ తెలుగు మహిళా ముఖ్యమంత్రిని చూడాలని కోరుకుంటున్నాను. అవకాశాల్లో సగం, ఆస్తిలో సగం, ప్రజాప్రతినిధులలో సగం, ప్రభుత్వంలో సగం అంటూ ట్వీట్ చేశారు. పీవీపీ చేసిన ఈ ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయింది. అయితే కాసేపటి తర్వాత ట్వీట్ను ఆయన డిలీట్ చేశారు. కానీ అప్పటికే ఈ ట్వీట్ను స్క్రీన్ షాట్ తీసిన నెటిజన్లు దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పీవీపీ కోరుకుంటున్న మహిళా సీఎం ఎవరు అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. వైఎస్ భారతి, వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, వీరిలో ఎవరు కొత్త సీఎం అనే చర్చ జరుగుతోంది. అసలు ఈ ట్వీట్ ఎందుకు చేశారనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. రెడీగా వైసీపీ నేత పీవీపీ సంచలన ట్వీట్ చేశారు. అక్కడ మనం విజువల్స్ లో చూస్తున్నాం, మహిళా సీఎం ఉండాలంటూ కోరుకుంటున్నానని కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఆమె ఏపీ బ్యూరో చీఫ్ సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు చెప్పండి, ఆయన ట్వీట్ అయితే చేశారో, అసలు ఎందుకు చేశారో కూడా తెలియదు. అయితే ఇప్పుడు డిలీట్ కూడా చేయడం జరిగింది. దీన్ని అసలు ఎలా అర్థం చేసుకోవాలి? దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? స్వప్న ప్రసాద్, వి పొట్లూరి ప్రసాద్, పొట్లూరి వరప్రసాద్ చేసినటువంటి ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉంది. అయితే సుప్రీంకోర్టు భారత సర్వోన్నత న్యాయస్థానము ఇటీవలన రక్షణ దళాల్లో మహిళలకు కూడా అధికారి స్థాయి కేడర్ను కల్పిస్తూ కూడా ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆడవారు ఎందులోనూ కూడా తక్కువ వారు కాదు, నింగిలో సగం, నేలలో సగం, అన్నింటిలో సగం అనేటువంటి ఒక భావన దేశవ్యాప్తంగా కూడా విస్తృతంగా కూడా ప్రచారమైంది. అదే సమయంలో పీవీపీ కూడా ఒక ట్వీట్ పెట్టడం అనేది కొంచెం వివాదాస్పదంగాను సంచలనంగాను కొత్త ఆలోచనలకు కూడా దారితీసింది. పీవీపీ పెట్టినటువంటి ట్వీట్ చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి ఎందుకు ఉండకూడదు, అధికారులకు మగ అధికారులకు ఆడ అధికారుల వద్దకు మగ అధికారులు వెళ్ళకూడదు అనేటువంటి ఇవన్నింటిని కూడా కలిపేసినటువంటి తీరులో పీవీపీ ఒక ట్విట్టర్ చేశారు. ఈ ట్విట్ కొద్ది సెకండ్లలోనే దాదాపుగా పెద్ద ఎత్తున వైరల్ కావడంతో వెంటనే అప్రమత్తమైనటువంటి పీవీపీ ఆ ట్విట్టర్ ని తీసేసేశారు తన ట్విట్టింగ్ పోస్ట్ నుంచి. అయినప్పటికీ అప్పటికే నెటిజన్లంతా కూడా దాన్ని సెల్ ఫోన్ లో ఫోటోలు తీయటం కానీ లేదంటే సెల్ ఫోన్ షాట్ తీసుకోవడం కానీ తీసుకొని వైరల్ చేసిన నేపథ్యం దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం చర్చాంశంగా మారుతా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే కనుక అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కూడా కాకరింపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బూజు పట్టిన సాంప్రదాయాలు తెరదించుతూ మగ ఆఫీసర్లు ఆడవారి ఆర్డర్లను తీసుకోరు అనే ప్రభుత్వ వాదనను పక్కన పెట్టి కొత్త శకానికి నాంది పలికిన సుప్రీంకోర్టు అంటూ ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు ఆడవారికి సమాన ఆస్తి హక్కులు కల్పించి మన తెలుగు కుటుంబాల ఉదారతను ప్రపంచానికి తెలియజేశారు. అదే స్ఫూర్తితో నేడు మన తెలుగు వారు కూడా మన ఆడపడుచులను గౌరవిస్తూ తెలుగు మహిళా ముఖ్యమంత్రిని చూడాలని కోరుకుంటున్నాను అంటూ ఆయన స్పష్టంగా ట్వీట్ చేశారు. అదేవిధంగా మిగిలినటువంటి కూడా కొన్ని చేశారు. అయితే ఎంత వివాదాస్పదమైనటువంటి నేపథ్యం తొలగించారు. అయితే ఇప్పుడు తెలుగు మహిళా ముఖ్యమంత్రి ఎవరు? అసలు ఈ రాష్ట్రానికి అటువంటి పరిస్థితి ఏమీ లేదు కదా. ప్రస్తుతం రాష్ట్రంలో 151 మంది శాసనసభ్యులతోటి సంపూర్ణమైనటువంటి అధికారంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదవిలో ఉండగా ఇప్పటికిప్పుడు మరో ముఖ్యమంత్రి ఎందుకు అవసరం అవుతుంది, అందున మహిళా ముఖ్యమంత్రి ఎందుకు అవసరం అవుతుంది కూడా కొంత చర్చ జరుగుతూ ఉంది. అయితే
జగన్మోహన్ రెడ్డిని కనుక ఒకవేళ తప్పుకుంటే కనుక ఆ కుటుంబ సభ్యులు ఏమన్నా అనివార్య కారణాలు తప్పుకుంటే ఆయన కుటుంబ సభ్యులు అయినటువంటి వైఎస్ భారతి, ఆయన భార్య అయినటువంటి భారతి కానీ సోదరు షర్మిల కానీ లేదంటే విజయమ్మ కానీ వీళ్ళు ఎవరైనా ముఖ్యమంత్రి అవుతారా అనేటువంటి ఒక చర్చ కూడా తెరలేచింది. దీంతో ప్రస్తుతం ఇది అధికార వైకాపాలో పెద్ద ఎత్తున దుమారం రేపుతా ఉంది. అయితే సుబ్బారావు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఫస్ట్ ఆయన లైన్ లో బూజు పట్టిన సాంప్రదాయాలకు తెరదించుతూ అనే వాక్యం మనం చూస్తున్నాము, అంటే సొంత పార్టీ గురించి మాట్లాడారు అనుకోవాలా లేదంటే ఆయన జనరల్ గా మాట్లాడారు అనుకోవాలా, అసలు వైసీపీ వర్గంలో ఎలాంటి చర్చ జరుగుతుంది అనుకోవచ్చు? అంటే స్వప్న, ఇది చాలా వ్యూహాత్మకంగాను చాలా ఆలోచనాత్మకంగాను అదే సమయంలో ఒక పీలర్ గాను కూడా భావించవచ్చు. మనం దీన్ని మూడు రకాలుగా భావించవచ్చు, అవకాశం ఉంది. ఒకటి, జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇటు మహిళల్లో మగవుల్లో చాలా నూతన ఉత్తేజన కల్పించింది. ఇదే సమయంలో ఎవరైతే ప్రగతిశీలకమైనటువంటి ఆలోచనలు ఉంటాయో వారందరూ కూడా ఆ సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తూ కూడా రక్షణ సైన్య రక్షణ దళాల్లో మహిళలకు వచ్చిన అవకాశాన్ని గొప్పగా భావించారు. అదే సమయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలకి దాన్ని మేళవిస్తూ లేదంటే మిళితం చేస్తూ లేదా కలుపుతూ ఈ రకమైనటువంటి ట్విట్ ఏర్పాటు చేయడం ద్వారా రాజకీయ పరమైనటువంటి చర్చకి ఒక పెద్ద చర్చకి టీడీపీ మనకి తండ్రి మనం భావించవచ్చు స్వప్న. రైట్, థ్యాంక్ యూ సుబ్బారావు. తెలుగు మహిళా ముఖ్యమంత్రిని చూడాలనుకుంటున్నాను అంటూ ట్వీట్ చేసి వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ సంచలనం రేపారు. ఆయన చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. సొంత పార్టీ వైసీపీలో కూడా కాకరేపుతోంది. అసలు ఆయన చేసిన ట్వీట్ ఏంటంటే, బూజు పట్టిన సాంప్రదాయాలకు తెరదించుతూ మగ ఆఫీసర్స్ ఆడవారి ఆర్డర్లను తీసుకోరు అనే ప్రభుత్వ వాదనను పక్కన పెట్టి కొత్త శకానికి సుప్రీంకోర్టు నాంది పలికింది. ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు ఆడవారికి సమాన ఆస్తి హక్కులు కల్పించి మన తెలుగు కుటుంబాల ఉదారతను ప్రపంచానికి తెలియజేశారు. అదే స్ఫూర్తితో మన తెలుగువారు కూడా మన ఆడపడుచుల్ని గౌరవిస్తూ తెలుగు మహిళా ముఖ్యమంత్రిని చూడాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు.